వీళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ కాపీలు ఇది వన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ కాపీ క్రైమ్ ఏం తెలుసా మద్యం ముద్దు ఆ పిల్లోడు ఆ పిల్లోడు రాసిన మాటలు సోషల్ మీడియా యాక్టివిస్టు అన్న మాటలు నిజంగా కదా అమ్మఒడి ఇవ్వడంలా విద్యా దీవెని ఇవ్వడంలా వసతి దీవెన ఇవ్వడంలా సో విద్య వద్దు మద్యం ముద్దు నాన్నకు ఫుల్లు అమ్మకు నిల్లు అని ఏం అన్నాడు ఈ మాట అన్న ఇల్లీగల్ డిటెన్షన్ శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమానులకు యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటుంది అని కేసు ఇది ఇంకొకటి ఇది ఫార్వర్డ్ చేసినాడు ఈ పోస్టు ఫార్వర్డ్ చేస్తే కూడా కేసులే జనసేన నేతలతో బలవంతంగా కాళ్ళు పట్టించుకుంటున్న టీడీపీ నేతలు గేమ్ అన్ని అన్ని టీవీలలో కూడా వచ్చినాయి వచ్చింది వీళ్ళు ఫార్వర్డ్ చేసినారు పాపం కేసు ఇది ఇంకొకటి ఇంకొక ఎఫ్ఐఆర్ ఈ కేసు ఏందని అంటే సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాపం రాసింది ఏంటనంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లూటెడ్ ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు పబ్లిక్ మనీ ఇన్ ద నేమ్ విజయవాడ ఫ్లడ్స్ షాకింగ్ దే లూటెడ్ ట్వంటీ త్రీ క్రోర్స్ జస్ట్ ఫర్ మ్యాచ్ బాక్సెస్ అండ్ క్యాండిల్స్ అందరూ అంటా ఉన్న మాటలే ఇది ఈ మాట అన్నందుకు ఇది ఫార్వర్డ్ చేసినందుకు ఇది రాసినందుకు ఇది పెట్టినందుకు సోషల్ మీడియాలో కేసు ఇది ఇంకొక కేసు ఇది ఇంకొక ఎఫ్ఐఆర్ ఇది ఇంకో పిల్లోని మీద ఇలా అంతా సోషల్ మీడియా యాక్టివిస్ట్లు అంటే పాపం అంతా యంగ్స్టర్స్ పాపం జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ప్రశ్నిస్తూ ఉన్న స్వరాలు ఇవన్నీ పాపం ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాడు పాపం చంద్రబాబు నాయుడు మీద అది ఏంది పాపం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి తిరుమలలో ఇస్తూ ఉన్నాడంట ఆయన ఏదో పట్టు వస్త్రాలు పెట్టడం కూడా సింక్ అయిందంట అదట కొంచెం సో ఆయన అన్నాడు పాపం ఇట్ ఈస్ క్లియర్ దట్ గాడ్ డజంట్ లైక్ ఇట్ అని తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన అసత్య ఆరోపణల మీద పాపం దేవుడికి నచ్చడం లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నాడు పాపం అంతే అంతకన్నా ఏం లే పాపం ఏం అంత కూడా ఏమనలే అంతకన్నా ఏం అనలే పాపం కేసు నేను అడుగుతా ఉన్నాను ఒకటే సార్ మామూలుగా ఇలాంటి కేసులు పెడతా ఉన్నారు అరెస్టులు చేస్తూ ఉన్నారు దాదాపుగా ఈ వారం రోజులుగాన పిచ్చల విడిగా జరుగుతూ ఉన్నాయి దాదాపు నూట ఒక్క మందిని పైగా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది మామూలుగా ఏడేళ్ళ లోబడి శిక్ష ఉండే కేసులకు సంబంధించి ఇలా క్లియర్ కట్ డిరెక్షన్స్ సుప్రీంకోర్టు క్లియర్ కట్ డిరెక్షన్స్ ఉండే ఆ క్లియర్ కట్ డిరెక్షన్స్ ఏంటివి నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు అరెస్ట్ ఇంటికి వచ్చి అరెస్టులు చేయడం జరగకూడదు నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు అరెస్టులు చేసి తీసుకొని పోకూడదు ఏడేళ్ళ లోబడి ఉన్న కేసులకు ఒక ప్రొసీజర్ ఉంది మ్యాక్సిమం ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇచ్చి విచారణ అని ఆ మ్యాక్సిమం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి విచారణ చేసి ఒకవేళ నిజంగానే వారెస్ట్ అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంటే వారెంట్ ఇష్యూ చేయాల తర్వాత మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలా ఇది కోర్ట్ ఆర్డరు ఒకసారి అది ప్లే కూడా చేయం అదే ఒకసారి అది ఆర్డర్ కాపీ కూడా ఒకసారి డిస్ప్లే చేయండి అమేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ అండ్ ఏఎన్ఆర్ ఆన్ సెకండ్ జులై టూ థౌజండ్ ఫోర్టీన్ ఇచ్చిన జడ్జ్మెంట్ ఇది

All police officers be provided with checklists containing specified sub clauses under section 41b2. The police officer shall forward the checklist duly filed and furnish the reasons and materials which necessitated the arrest while, for while forwarding the accused before the magistrate for further detention. The magistrate will, while authorizing detention of the accused, Shall pursue the report furnished by the police officer in terms aforesaid, and only after recording its satisfaction, the magistrate will authorize detention. We hasten to add that the directions aforesaid shall not only apply to the cases under section 498A.

ఈరోజు ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తూ ఉన్నారు అంటే నువ్వు అరెస్ట్ చేసే అధికారం నీకు లేదని తెలుసు ఫార్టీ వన్ ఏ నోటీస్ మాత్రమే ఇవ్వాలని తెలుసు సంగతి నీకు తెలుసు ఒకవేళ అరెస్ట్ చేయాలని అంటే నువ్వు వారెంట్ ఇష్యూ చేయాలి ఆ తర్వాత మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూ తర్వాత మెజిస్ట్రేట్ దగ్గర నీ ఆర్గ్యుమెంట్ చెప్పాలి మెజిస్ట్రేట్ కన్విన్స్ కావాలి కన్విన్స్ అయిన తర్వాత కానీ నువ్వు అరెస్ట్ చేయకూడదు ఇది ప్రొసీజర్ కానీ ఈరోజు ఏం ఉండవు ఈరోజు స్వతంత్రంగా ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గొంతు విప్పితే చాలు ఏం చేస్తూ ఉన్నారు రాత్రికి రాత్రి తెల్ల రాత్రికి రాత్రి కానీ తెల్లవారుజామున కానీ అదుపులోకి తీసుకుంటున్నారు అదే సమయంలో కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉన్నారు గంటల తరబడి కొన్ని సమయ కొన్ని సమయాలలో రెండు మూడు రోజులు కూడా పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు ఆ సమయంలో వారిని కొట్టడం తిట్టడం అవమానించడం చేస్తూ ఉన్నారు ఒక కేసులో ఒక కే ఒక కేసును ఒక వ్యక్తి మీద ఏకకాలంలో పలు స్టేషన్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులతో కేసులు నమోదు చేయిస్తూ ఉన్నారు అరెస్ట్ చేస్తూ ఉన్నారు రెండు మూడు స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు పోలీసుల తీరు పట్ల అక్కడ స్థానిక ప్రజలు ఎక్కడైనా కూడా తిరగబడితే మళ్ళీ మరో కేసులో ఎక్కడైనా అప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ ఇంకొక కేసులో మళ్ళీ ఇంకొక కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఒకవేళ వీళ్ళు ఎవరైనా అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులను స్టేషన్లకు తీసుకొస్తున్నారు కుటుంబ సభ్యులను స్టేషన్కి తీసుకొచ్చే అధికారం ఏ పోలీసుకు లేదు ముఖ్యమంత్రి కొడుకు ఈ మధ్యకాలంలో డెప్యూటీ సీఎం గారి మాటలు చూస్తూ ఉంటే ఆయన కూడా డీజీపీ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు డీజీపీ కార్యక్రమాలన్నీ దగ్గర నుండి చేయిస్తూ ఉన్నారు